హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సల్మా కోవెట్ బ్లాగ్స్ మాషాల రంజాన్ నెల స్టార్ట్ అయిందండి ఖాళీ లేక వీడియో పెట్టలేదండి చాలా పని ఉంటుందండి ఈ కోవెట్లో చూడండి ఈ స్వీట్స్లను మా మేడం గారు తయారు చేశారండి అంటే రంజాన్ నెల ఉపవాసాలు స్టార్ట్ అయిన వెంటనే ఇలాగ స్వీట్స్ అలాగే ప్రతి సంవత్సరం ఏదో ఒక గిఫ్ట్ తీసుకెళ్తారండి వాళ్ళ అత్తయ్య గారికి ఇవ్వడానికి ఈ సంవత్సరం ఫ్లాస్కోలు టీ కప్స్ సాసర్స్ తీసుకెళ్లారన్నమాట ఇవే కాదండి ఇంకా చాలా రకాల వంటకాలు కూడా తయారు చేసామండి మేము ఈ వీడియో రూపంలో చూద్దాం అంతకన్నా ముందు మీరు ఫస్ట్ టైం నా వీడియో చూస్తే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి మీ తరఫు నుంచి ఒక్క లైక్ ఇవ్వండి ఫ్రెండ్స్ మీరు లైక్ చేస్తే ఇంకా నరుగురికి వెళ్తుంది వీడియో ప్లీజ్ ఓకే ఈ రెసిపీ నా ఛానల్లో లేదండి మీకు కావాలంటే కామెంట్ చేయండి తప్పకుండా వీడియో చేసి పెడతాను ఇలాగా పుల్ల ముక్కని క్యాప్సికమ్ గుచ్చి తర్వాత చికెన్ ముక్కని ఒకటి గుచ్చి తర్వాత ఉల్లిపాయ ముక్కని ఒకటి గుచ్చాలండి ఇలాగా నాలుగు చికెన్ ముక్కలు వచ్చేలాగా చూసుకోవాలి వీళ్ళు ఎక్కువగా నూనె ఇష్టపడరండి దీంట్లో కాల్చమంటారు నూనె లేకుండా దీంట్లో కాల్చమంటారు ఒక్కొక్కసారి నూనెలో కూడా కాల్చమంటారండి చూడండి ఫ్రెండ్స్ ఇదొక రెసిపీ ఈ చికెన్ పీసెస్ని తినడానికి ఇక్కడ ఈరాని హుబుస్ ఇష్టపడతారండి ఇలాగా ఈరాని హుబుస్ ఇష్టపడతారు దీంట్లోనే మళ్ళీ ఇది జడ్జీ రండి చాలా ఇష్టంగా తింటారు ఆకుని ఇది చూడండి ఇది కూడా ఆ చికెన్ పీసెస్లో నంచుకొని తింటారండి ఆ ఇరాని హుబూసు ఈ వంకాయ ముక్కలు ఫిలాఫిలు ఇవన్నీ వీళ్ళు రకరకాలుగా నంచుకొని తింటారండి ఆ చికెన్ పీసెస్తో ఇవే కాదండి ఇంకా చాలా వంటకాలు ఉన్నాయి వన్ బై వన్ చూద్దాం ఫ్రెండ్స్ ఇంకో రెసిపీ బుతాత్ బిర్యానీ అంటారండి ఈ వీడియో కావాలంటే నా ఛానల్లో ఉంది ఒకసారి చెక్ చేయండి నా ఛానల్లో కోవేట్ వంటకాలు చాలా ఉన్నాయండి చూడండి ఇలాగ డెకరేషన్ చేసి ఇవ్వాలి ఈ పచ్చిమిరగాయలు నంచుకొని తింటారన్నమాట దీంట్లోకి కర్రీ ఇదండి ఇది మరో రెసిపీ అండి చికెన్ బిర్యానీ అయిపోయింది కదండి ఇప్పుడు ఫిష్ బిర్యానీ ఇవన్నీ రంజాన్ నెల శుభాకాంక్షలు చప్పి రావడానికి వాళ్ళ అత్తయ్య గారి ఇంటికి తీసుకెళ్ళడానికి ఇన్ని రకాల ఫుడ్ రెసిపీస్ చేయించారండి మా చేతి మరి ఒక రెసిపీ బతాత్ కూర కోవిటీస్ చాలా ఇష్టంగా తింటారండి పార్టీలకి ఫంక్షన్లకి ఈ రెసిపీ చేయమంటారు నా ఛానల్లో ఈ వీడియో ఉందండి ఒకసారి చెక్ చేయండి చూడండి ఈ బంగాళదుంప వండల పైన ఈ క్రీమ్ని వేసి స్టవ్ కిందకి పెట్టి కాలుస్తారండి ఒకసారి నా ఛానల్లో ఉందండి చెక్ చేయండి ఈ వీడియో ఈ రెసిపీ పేరు సీనియా జిజాజ్ నా ఛానల్లో ఉందండి చెక్ చేయండి టైం లేక వీడియో తీయలేదు ఈ రెసిపీ పేరు గేమత్ అంటారండి రంజాన్ నెలలో ప్రతిరోజు చేయాలండి ఇవి గేమత్ నా ఛానల్లో రెండు రకాల వీడియోస్ ఉన్నాయండి ఒకసారి చెక్ చేయండి ఫ్రెండ్స్ ఇన్ని రకాల వంటకాలు చేసి ఇచ్చామండి మేము వాళ్ళ అత్తయ్య గారింటికి తీసుకెళ్ళడానికి చాలా పని ఉంటుందండి రంజాన్ నెల వస్తే ఓకే ఫ్రెండ్స్ హ్యావీ ఏ నైస్ డే కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి బాయ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ లైక్ అండ్ కామెంట్ సబ్స్క్రైబ్